సో హలో గాయస్ నా ప్రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్ సో గాయస్ ఈ రోజు ఈ వీడియోలో చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రసల్ మేనియాలో మన ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలుస్తారా గెలవరా అంటే ద బీస్ట్ లాంటి సూపర్ స్టార్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారా చాలా మనకు దానిపైన జబర్దస్త్ రూమర్స్ వస్తున్నాయి అండ్ గాయస్ అంతేకాదు అంత మంచిగా ఉంటే మంచి ఆ తొందరలోనే ఆన్ టీవీలో ద ఫీల్డ్ బ్రేవ్ వార్ట్ కనిపించాడంట అండ్ గాయస్ అంతేకాదు ఈ రాయల్ రంబల్ లో మన జాన్ సీనా వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మ్యాచ్ అనే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మనకు దానిపైన కొన్ని సాలిడ్ రూమర్స్ వచ్చినాయి అండ్ గాయస్ అంతేకాదు ఈ రోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి ఓకే సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన రీసెంట్ అయిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి అండ్ గాయస్ రీసెంట్ అయిన స్మాక్ డౌన్ ఒక మంచి స్మాక్ డౌన్ ఉండే అండ్ గాయస్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే గాయస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన సో రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.056 మిలియన్ వ్యూవర్షిప్ ఎస్ గాయస్ 2.056 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది మన స్మాక్ డౌన్ కి అండ్ గాయస్ అంతకుముందు స్మాక్ డౌన్ తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.098 మిలియన్ వ్యూవర్షిప్ సో దీని అర్థం ఏంటంటే మన రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి కొంచెం తక్కువ వచ్చింది కానీ గుడ్ న్యూస్ ఏంటంటే స్టిల్ 2 మిలియన్ ప్లస్ వచ్చింది అండ్ ఈ వ్యూవర్షిప్ ఒక ఓవర్ నైట్ వ్యూవర్షిప్ సో ఫైనల్ వ్యూవర్షిప్ ఇంకా కొంచెం పెరిగినా పెరగచ్చు మేమేం చెప్పలేము అండ్ గాయస్ అంతేకాదు స్మాక్ డౌన్ అంటే గుర్తొచ్చింది నెక్స్ట్ వీక్ కాకపోయే స్మాక్ డౌన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది ఎస్ గాయస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ ఒక లైవ్ స్మాక్ డౌన్ కాదు ఆల్రెడీ టేప్ అయిపోయింది అండ్ మన దగ్గర మొత్తం స్పాయిలర్స్ అన్నీ ఉన్నాయి బట్ నేను మీ అందరికీ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ఏమేమి జరుగుతుందో దాని గురించి ఏమి అప్డేట్ ఇయ్యాను ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్ టీవీలో చూస్తేనే చాలా మజా వస్తుంది సో ఇప్పుడు నేను స్పాయిలర్స్ ఇచ్చినా అంటే మొత్తం బేకార్ అయిపోతుంది సో అందుకే నేను స్పాయిలర్స్ ఇస్తలేను కానీ ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ మన డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు టేప్ చేసిందో దాని గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను సో చూడండి గాయస్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ఎందుకు టేప్ అయింది అంటే చూడండి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇప్పుడు క్రిస్మస్ పండుగ ఉంది కదా సో క్రిస్మస్ కంటే ఎవ్రీ ఇయర్ మన డబ్ల్యూడబ్ల్యూ మన సూపర్ స్టార్స్ కి ఒక 2-3 రోజులు హాలిడేస్ లీవ్ ఇస్తాయి సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ కి మన డబ్ల్యూడబ్ల్యూ ముందే టేప్ చేసింది అండ్ ఇది ఫస్ట్ టైం ఏం కాలేదు అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అంటే ఇప్పుడు క్రిస్మస్ టైంలో రా వచ్చినా రా టైంలో రా టేప్ అయిపోతుంది అండ్ క్రిస్మస్ టైంలో ఇప్పుడు మన స్మాక్ డౌన్ వచ్చింది సో స్మాక్ డౌన్ అందుకని టేప్ అయిపోయింది సో క్రిస్మస్ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి ఒక 2-3 రోజులు హాలిడే ఇస్తుంది లీవ్ ఇస్తే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు మన సూపర్ స్టార్స్ అందరూ ఇంటికి వెళ్తారు అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు సో అందుకనే నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్కి మన డబ్ల్యూడబ్ల్యూ ముందే టేప్ చేసింది సో గైస్ ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయిపోయినాం కూడా సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఉమెన్స్ రాయల్ రంబల్లో కాకపోయే ఒక సర్ప్రైజ్ రిటర్న్ గురించి అండ్ గైస్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ రిటర్న్ పైన మనకి ఒక జబర్దస్త్ రూమర్ వచ్చింది అండ్ గైస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము ఈసారి అంటే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫస్ట్ సర్ప్రైజ్ రిటర్న్ మేబీ ఇంకోరు కాదు మన కైరీ సేన్ కావచ్చు అంట ఎస్ గైస్ అంటే వస్తున్నాయి సో కైరీ సేన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయంట సో అంత మంచిగా ఉంటే ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన కైరీ సేన్ రిటర్న్ చేస్తుందంట ఓకే సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన కెవిన్ ఓవెన్స్ గురించి ఎందుకంటే గైస్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన కెవిన్ ఓవెన్స్ మనకి కనిపించలేదు అండ్ రీసెంట్ స్మాక్ డౌన్లో మన కెవిన్ ఓవెన్స్ మనకి ఎందుకు కనిపించలేదో మనకు దానిపైన కొన్ని అప్డేట్స్ ప్రకారము మన కెవిన్ ఓవెన్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో అంటే ట్రావెల్ ఇష్యూ వల్ల కనిపించలేదంట ఎస్ గైస్ అంటే అసల్లో ఫస్ట్ ప్లాన్స్ ఏముండే అంటే మన కెవిన్ ఓవెన్స్ వస్తారు అండ్ కెవిన్ ఓవెన్స్ అంటే ఇంటర్వ్యూ చేస్తారు మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కి అండ్ కెవిన్ ఓవెన్స్ పార్ట్నర్ ఎవరో మన కెవిన్ ఓవెన్స్ రివీల్ చేస్తారు సో అప్పుడు మనకి అక్కడ స్క్రీన్లో మన జాన్ సీనా కనిపిస్తారు సో ఇది ఫస్ట్ ప్లాన్స్ అంట కానీ ట్రావెల్ ఇష్యూ వల్ల మన కెవిన్ ఓవెన్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో కనిపించలేదు సో అందుకని మనకు డైరెక్ట్గా మన 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా కనిపించినారు ఓకే సో ట్రావెల్ ఇష్యూ వల్ల మన కెవిన్ ఓవెన్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో మనకి కనిపించలేదంట ఓకే సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి ఎందుకంటే చూడండి నేను మీ అందరికీ మొన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ మన గుంథర్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మన రసల్ మేనియాలు అని నేను మీ అందరికీ మొన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను అండ్ గైస్ ఈ అప్డేట్ ఏం కానీ మీరు చాలా మంది చిన్న డౌట్ వచ్చింది అండ్ అది ఏంటంటే ఇప్పుడు రసల్ మేనియాలో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్
గుంటూరుతో ఫైట్ చేశాడా అంటే మన బీస్ట్ లాంటి సూపర్ స్టార్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేశాడా అంటే మన బీస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అంత మంచి గుడ్డా అని చాలా మంది డౌట్ వచ్చింది. చాలా మంది కామెంట్స్ లో అడిగినారు. అండ్ కేసు మనకి దీని పైన కొన్ని సాలిడ్ రూమర్స్ వచ్చినాయి. అండ్ ఒకటి కాదు మనకి రెండు రూమర్స్ వచ్చినాయి. సో మనకు వచ్చిన రెండు రూమర్స్ ప్రకారం, సో ఫస్ట్ రూమర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ రెసల్మేనియా కోసం ప్లాన్ చేస్తుంది అంటే, అంటే దానికంటే ముందే అంట మన గుంథర్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కి ఓడిపోతారంట. లైక్ అంటే ఎలిమినేషన్ చేంబర్ ఛాంపియన్షిప్ ఓడిపోయినా ఓడిపోవచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్ అంతేకాదు, రీసెంట్లీ ఏజే స్టైల్స్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరిగింది మన లైవ్ ఈవెంట్ లో. అండ్ ఆ మ్యాచ్ లో మన ఏజే స్టైల్స్ గెలిచినారు, కానీ మన ఏజే స్టైల్స్ ఛాంపియన్ కాలేదు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ వల్ల మన ఏజే స్టైల్స్ గెలిచినారు. సో డబ్ల్యూడబ్ల్యూ ట్రై చేస్తుంది లైవ్ ఈవెంట్స్ లో ఫ్యాన్స్ రియాక్షన్ చూడడానికి. సో మేమేం చెప్పలేము అంటే మన ఏజే స్టైల్స్ గుంథర్ ఓడిపించిన ఓడిపోయచ్చు, లేదంటే మన ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ మన బ్రాన్ స్ట్రోమన్ మన గుంథర్ కి ఓడిపించిన ఓడిపోయచ్చు అంటే మేబీ ఏం చెప్పలేము. సో రసల్ మేనియా కంటే ముందు అంటే నిజంగానే డబ్ల్యూడబ్ల్యూ మన బీస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందంటే, అది రసల్ మేనియా కోసం ప్లాన్ చేస్తుందంటే దానికంటే ముందే మన గుంథర్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కి ఓడిపోతారంట ఫస్ట్ రూమర్ ప్రకారం. కానీ సెకండ్ రూమర్ ఏంటే గాయస్, ద బీస్ట్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీ చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే చూడండి, మేబీ అంత మంచిగా ఉంటే అంట మన ఈ రసల్ మేనియాలో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసిన ఫైట్ చేసి అంటే అది గుంథర్తో. ఎస్ గైస్, ద బీస్ట్ లాంటి సూపర్ స్టార్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసిన ఫైట్ చేసి అంట. ఎందుకంటే చూడండి, అసలు సెకండ్ రూమర్ మనకి ఏమైనా వచ్చిందంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యం అంటే ఇప్పుడు ప్రెసెంట్ కంట్రోల్ మొత్తము మన గేమ్ ట్రిపుల్ హెచ్ చేతులు ఉంది. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ మిడ్ కార్ టైటిల్స్ కి అంటే ఇప్పుడు చిన్న చిన్న టైటిల్స్ కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. సో అందుకని మనకి రాలో యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం మనకి చాలా చాలా మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి. మన సెత్ రాలిన్స్ లాంటి మన బాబీ లాష్ లాంటి సూపర్ స్టార్స్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో అంట యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ అయినా సరే లేదంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అయినా సరే అంటే మిడ్ కార్డ్ టైటిల్స్ కి మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. అండ్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ముందు ఈ టైటిల్స్ వాల్యూ లేదు కదా, ఈ టైటిల్స్ ది వాల్యూ అంత లేదు కదా. సో ఫ్యాన్స్ ముందు ఈ టైటిల్స్ అంటే మిడ్ కార్డ్ టైటిల్స్ ది వాల్యూ చాలా చాలా ఎక్కువ కావాలంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ మిడ్ కార్డ్ టైటిల్స్ గెలవాలి. లైక్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ అంటే ఇంటర్ కాంటినెంటల్ టైటిల్స్ పెద్ద పెద్ద సూపర్ స్టార్ గెలిస్తే ఆటోమేటిక్ ఆ టైటిల్స్కి ఒక వాల్యూ అనేది పెరిగిపోతుంది. సో అందుకని అంట మేబీ అంటే ఆ టైటిల్స్కి వాల్యూ ఇవ్వనికైనా మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే ఇంటర్ కాంటినెంటల్ టైటిల్కి ఒక జబర్స్ వాల్యూ ఇవ్వనికైనా మన గేమ్ ట్రిపుల్ హెచ్ ద బీస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అది అసలు మేనియా కోసం బుక్ చేసి అంట ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. కానీ మెయిన్ ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేతుల్లో చాలా అంటే చాలా ఎక్కువ క్రియేటివ్ కంట్రోల్ ఉంది. అంటే మన బీస్ట్కి నచ్చకపోతే మన బీస్ట్ నో అని చాలా క్లియర్లీ చెప్పొచ్చు. అంటే ద బీస్ట్కి డబ్ల్యూడబ్ల్యూ ఫోర్స్ చేయలేదు, సో మన బీస్ట్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఉంది. సో ఒకవేళ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసము మన బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఫైట్ చేయని ఒకవేళ చెప్తే మాత్రము మన బీస్ట్కి నచ్చితే మన బీస్ట్ ఫైట్ చేస్తారు, లేదంటే మన బీస్ట్ చాలా క్లియర్లీ నో అని చెప్పేస్తారు. అండ్ మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒకవేళ నో అంటే మాత్రము మన గుంథర్ రెసల్మేనియా కంటే ముందు అంటే రాయల్ రంబుల్ లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్ లో మన గుంథర్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కి ఓడిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయిపోయినాయి అనుకుంటా. అంతా మంచిగా ఉంటే చూడండి, క్లియర్ చెప్పాలంటే ద బీస్ట్ పైన ఉంది మొత్తము. సో ద బీస్ట్ ఎస్ అంటే మాత్రం మన బీస్ట్ రసల్ మేనియాలో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలుస్తారు, లేదంటే ద బీస్ట్ ఒకవేళ నో అంటే మాత్రం ద బీస్ట్ గుంతర్తో ఫైట్ చేస్తారు. కానీ ఆ మ్యాచ్ ఒక నార్మల్ అంటే టైటిల్ మ్యాచ్ ఏమి ఉండదు, ఒక నార్మల్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఆ మ్యాచ్ ద బీస్ట్ కంపల్సరీ గుంతర్కి ఓడిపించేస్తారు మన రసల్ మేనియాలో. సో ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయిపోయినాయి అనుకుంటా. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన బో డాలస్ గురించి, మన బ్రే వాట్ బ్రదర్ మన బో డాలస్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ స్మాక్డౌన్ అయిపోగానే మన బో డాలస్ సోషల్ మీడియాలో ట్విట్టర్లో చాలా దబ్బాయించి ట్రెండ్ అయినారు. ఎందుకంటే చూడండి, రీసెంట్లీ స్మాక్డౌన్ ఏమైందో మీ అందరికి ఎవరు తెలుసు. రీసెంట్లీ స్మాక్డౌన్ లో మన అంకల్ హౌడీ మనకు కనిపించిన అంటే మనకి స్క్రీన్ లో కాదు, అక్కడ పబ్లిక్ అంటే అక్కడ రింగ్స్
సైడ్ వచ్చినారు, స్క్రీన్ సైడ్ వచ్చినారు, క్లియర్ అందరికీ కనిపించినారు ఫ్యాన్స్ కి మన అంకల్ హౌడీ. సో అంకల్ హౌడీ ఆన్ టీవీలో కనిపించగానే అందరు ఫ్యాన్స్ అంటే ఇప్పుడు అంకల్ హౌడీ ఇంకెవరు కాదు అంటే మన బో డాలస్ అని అనుకున్నారు. సో అందుకనే బో డాలస్ సోషల్ మీడియాలో చాలా చాలా దబాయించి ట్రెండ్ అయినారు. కానీ మీరు ఒకటి గమనించినారా అంటే అంకల్ హౌడీది హైట్ అంత ఏం లేదు, అంటే కొంచెం పొట్టిగా కనిపించినారు. సో మేబీ చెప్పలేము అంటే అంకల్ హౌడీ బో డాలస్ అని మేబీ ఏం చెప్పలేము అని చాలా మంది ఫ్యాన్స్ బో డాలస్ అనుకుంటున్నారు. కానీ మీరు క్లియర్గా చూసినారంటే మన అంకల్ హౌడీది హైట్ అంత ఏం కనిపించలేదు, కొంచెం పొట్టిగా కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే మేబీ మన బో డాలస్ కాదనుకుంటారు, లేదంటే మేమేం చెప్పలేము మన బో డాలస్ కావచ్చు అంటే కానీ ఏమైనా కావచ్చు స్టోరీ లైన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే అంకల్ హౌడీ అంటే మన బ్రేవార్డ్ అంకల్, కానీ మన బో డాలస్ రియల్ లైఫ్లో మన బ్రేవార్డ్కి అంకల్ కాదు, ఒక బ్రదర్, అంటే మన బ్రేవార్డ్ బ్రదర్ మన బో డాలస్. సో రియల్ లైఫ్లో స్టోరీ అంత ఏం సెట్ కాదు, కానీ ఆన్ టీవీలో స్టోరీ లైన్లో అంటే ఏమైనా కావచ్చు. సో అందుకని ఇప్పుడు మీ ప్రకారము అంటే ఆ బో డాలస్ అంకల్ హౌడీయా కాదా గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. సో గాయస్ ఇప్పుడు మనం మాట్లాడదాము ద ఫీండ్ బ్రేవార్డ్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఎలా నైట్కి అంటే గిడ్నా వేసిన వీడియో చూపిస్తున్నారు కదా, సో దాంట్లో కొన్ని కొన్ని హింట్స్ ఉండే అంటే మన ద ఫీండ్ బ్రేవార్డ్ కొన్ని అంటే కొన్ని హింట్స్ ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో అందుకని కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన ఎలా నైట్ వర్సెస్ మన బ్రేవార్డ్ ఫ్యూడ్లో ఆల్రెడీ మన అంకల్ హౌడీ ఇన్వాల్వ్ అయిపోయినారు. సో మేమేం చెప్పలేము మనకి ఇన్ ఫ్యూచర్లో ద ఫీండ్ బి కనిపించినా కనిపించి అంటే ద ఫీండ్ వచ్చి ఫైట్ చేయరు, కానీ ద ఫీండ్ బి మనకి కొన్ని వీడియోస్ ఒక చిన్న చిన్న వీడియో ప్యాకేజ్ ఏమైనా చూపించంట మేమేం చెప్పలేమంట కొన్ని రూమర్స్ ప్రకారం. అండ్ ద ఫీండ్కి అయితే గాయస్ నిజంగా అంటే ద ఫీండ్ బ్రేవార్డ్ క్యారెక్టర్ కానీ ద ఫీండ్ క్యారెక్టర్కి ఫ్యాన్స్ నిజంగా చాలా చాలా ఎక్కువ ఉన్నారు. సో ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మనకి ఆన్ టీవీలో ద ఫీండ్ కనిపిస్తే మాత్రం నిజంగా గాయస్ చాలా చాలా మజా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారు గాయస్ మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రోమన్ రేన్స్ సామీ జేన్ వర్సెస్ 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా అండ్ మన కెవిన్ ఓవెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి. గాయస్ మీ అందుకే తెలుసు రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే అంటే సంవత్సరంది లాస్ట్ స్మాక్ డౌన్ అంటే డిసెంబర్ 31st రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసము మన రోమన్ రేన్స్ సామీ జేన్ వర్సెస్ జాన్ సీనా అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య మన డబ్ల్యూడబ్ల్యూ అంటే జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. అండ్ గాయస్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన అయితే ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓట్స్ అయితే రాలేదు, కానీ స్పాయిలర్ మాత్రం వచ్చింది. సో నేను అంటే నేను మీ అందరికీ స్మాక్ డౌన్ స్పాయిలర్ అయితే ఇస్తలేను, కానీ డిసెంబర్ 31st రోజు కాకపోయే అంటే ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఈ మ్యాచ్ మీద చిన్న స్పాయిలర్ వచ్చింది. సో గాయస్ మనకు వచ్చిన చిన్న స్పాయిలర్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో మన రోమన్ రేన్స్ అండ్ సామీ జేన్ ఓడిపోతారంట. అంటే నేను మీ అందరికీ బెట్టింగ్ ఓట్స్ గురించి మీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ మెయిన్ ఏంటంటే స్పాయిలర్ గురించి మాట్లాడితే స్పాయిలర్స్ ఏమంటున్నాయి అంటే స్పాయిలర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే రోమన్ రేన్స్ అండ్ సామీ జేన్ ఈ మ్యాచ్లో ఓడిపోతారంట. అండ్ మన 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా అండ్ కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో గెలుస్తారంట. అండ్ ఈ మ్యాచ్లో మేబీ షాకింగ్లీ అంటే మన సామీ జేన్ పిన్ అయిపోతుంది, అంటే రోమన్స్ అయితే పిన్ కారు ఇది మాత్రం కన్ఫామ్. సో సామీ జేన్ పిన్ అయ్యో ఈ మ్యాచ్లో అంటే సామీ జేన్ వల్లనే రోమన్స్ ఈ మ్యాచ్ ఓడిపోతారని ఇలాంటి స్పాయిలర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీరే చెప్పండి మన 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ఈ సంవత్సరంది ఫస్ట్ మ్యాచ్లో అంటే మన జాన్ సీనాది ఈ సంవత్సరం ఎండ్లో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఈ సంవత్సరంలో. సో జాన్ సీనా ఇంత టైం తర్వాత ఫైట్ చేస్తున్నారు అండ్ జాన్ సీనా ఓడిపోతుంది ఎక్కడో మంచిది కాదు. సో అందుకని స్పాయిలర్స్ మాత్రం ఏమైనా అంటే మన జాన్ సీనా అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్ లో గెలుస్తారంట. అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ సామీ జేన్ ఈ మ్యాచ్ లో ఓడిపోతారంట. అండ్ బెట్టింగ్ ఓట్స్ అయితే ఇంకా రాలేదు, కానీ బెట్టింగ్ ఓట్స్ రాగానే నేను మీ అందరికి ఈ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓట్స్ గురించి మేబీ అంత మంచిగా ఉంటే రేపు మన రో హైలైట్స్ వీడియోలోనే ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓట్స్ గురించి నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము రోమన్ రేన్స్ వర్సెస్ మన 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా మ్యాచ్ గురించి, అది మన రాయల్ రంబల్ మ్యాచ్ గురించి. ఎందుకంటే చూడండి రాయల్ రంబల్ కంటే ముందే అంటే ఫస్ట్ మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయి మన రాయల్ రంబల్లో మన జాన్ సీనా రిటర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. కానీ రాయల్ రంబల్ కంటే ముందే మన జాన్ సీనా స్మాక్ డౌన్లో రిటర్న్ చేస్తున్నారు. అండ్ మన జాన్ సీనా ఏమని చెప్పినారు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రేన్స్ ఫైట్ చేసే అవకాశం
విశేషం ఎవరైనా వదిలేస్తారా చెప్పండి, నేనైతే అసలు వదిలను సో అందుకే నేను ఫైట్ చేయడానికి వస్తున్నానని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ మన జాన్ సీనా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ ఫస్ట్ మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయి, మేబీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్లో మన జాన్సన్ రిటర్న్ చేస్తారు. అండ్ రసల్ మేనియాలో మన జాన్సన్ కంపల్సరీ ఫైట్ చేస్తారు, అంటే హాలీవుడ్ రసల్ మేనియా కదా, సో అందుకనే మన జాన్సన్ ఫైట్ చేస్తారని మనకి ఇలాంటి ఫస్ట్ రూమర్స్ వచ్చినాయి. ఓకే, అండ్ రోమన్ రీన్స్ అపోనెంట్ గురించి మాట్లాడితే మేబీ అంత మంచిగా ఉంటే కెవిన్ ఓవెన్సే రాయల్ రంబుల్ కోసము మన రోమన్ రీన్స్ అపోనెంట్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ బి వచ్చినాయి, మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ మన జాన్సన్ వస్తున్నారు, అంటే మన రోమన్ రీన్స్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. సో అందుకని ఇప్పుడు ప్రెసెంట్ కోసం రూమర్స్ గురించి మాట్లాడితే కానీ చూడండి, క్లియర్లీ చెప్పాలంటే మన రాయల్ రంబుల్లో రోమన్ రీన్స్ అపోనెంట్ గురించి మాట్లాడితే చూడండి, అంతా మంచిగా ఉంటే మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా బి రోమన్ రీన్స్ అపోనెంట్ కావచ్చు అంట. అండ్ మనకి రాయల్ రంబుల్లో జాన్ సీనా వర్సెస్ రోమన్ రీన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ రీ మ్యాచ్, అంటే ఇంతకుముందు మన జాన్ సీనా ఫైట్ చేసినప్పుడు మన జాన్ సీనా ఓడిపోయినారు కదా, సో అందుకనే మనకి ఒక మంచి రీ మ్యాచ్ రాయల్ రంబుల్లో చూడడానికి ఒక దొరకవచ్చు అంట. ఎస్ గాయస్, రోమన్ రీన్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరగవచ్చు అంట రాయల్ రంబుల్లో. ఇది ఒక రీ మ్యాచ్ ఉంటుంది, చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉంటుంది అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇంకొక రూమర్ ఏమని వస్తుంది అంటే కెవిన్ ఓవెన్సే ఫైట్ చేస్తారు, ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, సో అందుకని ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో మన కెవిన్ ఓవెన్స్ బి ఇన్వాల్వ్ ఉన్నారు. సో అందుకనే కెవిన్ ఓవెన్స్ ఛాన్సెస్ బి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ గురించి రూమర్స్ గురించి మాట్లాడితే చాలా ఓపెన్ చెప్పాలంటే రోమన్ రీన్స్ అపోనెంట్ ఫర్ రాయల్ రంబుల్ ఇంకెవరో కాదు అంటే మేబీ అంత మంచిగా ఉంటే మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా, లేదంటే మన కెవిన్ ఓవెన్స్ అంట. సో ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్స్, అంటే ఫ్యాన్స్ కి ఏం కావాలంటే మీరు చెప్పండి, అంటే మీరు ఈ రాయల్ రంబుల్లో జాన్ సీనా వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేదంటే మీరు మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, అంటే మీరే మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. ఆయన తెలుసు అంటే ఇప్పుడు మీరు కొంతమంది కంపల్సరీ కామెంట్ చేస్తారు, అంటే మన జాన్ సీనా ఫైట్ చేసినా మరొకసారి ఓడిపోతారు, సో ఎందుకు ఫైట్ చేయడం అని కంపల్సరీ ఇలాంటి కామెంట్స్ వస్తాయి. సో అందుకని చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీరు ఈ రాయల్ అంటే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి, అంత మంచిగా ఉంటే మేబీ మన జాన్ సీనా ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు రోమన్ రీన్స్, లేదంటే కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేస్తారంట. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ గాయస్, ఈ వీడియో ఇక్కడ వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం గాయస్ మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగలను, ఫోన్ ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డు గాయస్.